ఎన్నికలకు ముందు కేంద్రానికి షాక్ తగిలింది. దేశాన్ని కుదిపేస్తున్న రఫేల్ కేసుకు సంబంధించి దాఖలైన రివ్యూ పిటిషన్లపై అభ్యంతరం తెలుపుతూ విచారణ చేయరాదని కోరుతూ కేంద్రం మరో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానం మాత్రం వాటన్నిటినీ విచారణ చేస్తామని పేర్కొంది. అంతేకాదు, రఫేల్కు సంబంధించి లీకైన డాక్యుమెంట్ల ఆధారంగా కూడా విచారణ చేస్తామని పేర్కొంది. రివ్యూ పిటిషన్లను విచారణ చేస్తామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏకగ్రీవంగా తెలిపింది. కేసును విచారణ చేస్తున్న వారిలో జస్టిస్ రంజన్ గొగోయ్తో పాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కెఎం జోసెఫ్లున్నారు. అంతకుముందు రక్షణ శాఖ ఓ అఫిడవిట్ను దాఖలు చేసింది. రివ్యూ పిటిషన్లు వేస్తూ వాటికి అటాచ్ చేసిన డాక్యుమెంట్లు బహిర్గతం అవుతే దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని పేర్కొంటూ రక్షణ శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. రక్షణ శాఖ అభ్యర్థనను కేంద్రం తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ఏకగ్రీవ తీర్పుపై రఫేల్ కేసులో ప్రధాన పిటిషనర్గా ఉన్న అరుణ్ షౌరి సంతోషం వ్యక్తం చేశారు. రఫేల్ ఒప్పందంలో ఖచ్చితంగా అవకతవకలు జరిగాయంటూ వాటిని ధృవీకరిస్తూ కొన్ని డాక్యుమెంట్లను అటాచ్ చేస్తూ పిటిషన్ వేశారు. ఇక సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ కూడా స్పందించింది. మోడీ ఎన్నైనా అబద్ధాలు చెప్పొచ్చు, ఇందుకోసం ఎందాకైనా వెళ్ళొచ్చు, కానీ ఏదో ఒకరోజు నిజమనేది బయటకొస్తుంది అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. రఫేల్కు సంబంధించి ఒక్కొక్కటి బయటపడుతోందంటూ ట్వీట్ చేశారు. ఇక అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అనేది ఎందుకు పనికిరాదని సుర్జేవాలా ఎద్దేవా చేశారు. మోడీ గారు ఇబ్బంది పడకండి, విచారణ జరుగుతుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా విచారణ జరుగుతుంది, అసలు నిజాలు బయటకు వస్తాయి అని రణదీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు.